ఒంగోలు నేతలు పోట్ల గెత్తలను తలపిస్తున్నారు, పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తున్నారు, పేరుకు మిత్రపక్షాలైన ఇప్పుడు వర్గ శత్రువులను తలపిస్తున్నారు. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా దామచర్ల జనార్దన్ రెడ్డి చాలా కాలంగా వైరు ఉంది. ఆ తగాదా అక్కడ కులాల మధ్య ఉన్న విభజనకు తార్కాణంగానూ ఉంటుంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలిశారు, గ్రీన్ సిగ్నల్ సాధించారు, త్వరలోనే కండువా కప్పుకునే కార్యక్రమం కూడా ఉంది. ఇది తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించి వైఎస్ఆర్సిపిలో ఉండగా తమను అణచివేయడానికి ప్రయత్నించిన నాయకుడికి ఇప్పుడు జనసేనలో పెద్దపీట వేయడాన్ని సహించలేకపోతున్నారు. ఇది తగదంటూ ఇప్పటికే బహిరంగ ప్రకటనలు కూడా ఇచ్చారు. అంతటితో సరిపెట్టుకోలేదు. ఇప్పుడు నేరుగా దామచర్ల జనార్దన్ రంగంలో దిగారు, తనే బహిరంగ ప్రకటనలు చేశారు. ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను, మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా. నువ్వు మాత్రం పార్టీలో ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమంది ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో, అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కనపడతారా, లేకపోతే ఏం జరిగితే కూడా ఆ రోజు నిజ రూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. విన్నారు కదా, ఇది దామచర్ల జనార్దన్ కామెంట్స్. పవన్ కళ్యాణ్ కూడా బాలినేని కాపాడలేరంటూ ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. జనసేనలో కాదు, ఎక్కడ చేరినా అతన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇది ఒంగోలులో ఉన్న రాజకీయాలకి నిదర్శనం. వాస్తవానికి గడిచిన 3 ఎన్నికలుగా దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖాముఖిగా తలపడుతున్నారు. 2 సార్లు దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. 2014-24లో ఆయనదే బాలినేని మీద పైచేయి అయింది. బాలినేని మాత్రం 2019లో గెలవగలిగారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడి భౌతవ్యం కోసం బాలినేని రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఇది దామచర్ల జనార్దన్ అండ్ ఆయన అనుచరులకి గిట్టడం లేదు. జనసేన పేరుతో మళ్ళీ ఒంగోలు నగర రాజకీయాల్లో చక్రం తిప్పాలని బాలినేని చేస్తున్న ప్రయత్నాలని సహించే ప్రసక్తే లేదంటున్నారు. ఇది ఒంగోలులో మిత్రపక్షాల మధ్య కొత్త వైరానికి కారణమవుతుంది. చాలా కాలంగా జనసేన, టీడీపీ అక్కడ కలిసిమెలిసి సాగుతున్నాయి. జనసేనకి అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడంతో టీడీపీ కూడా జనసేనతో పెద్దగా తగాదా పెట్టుకున్న సందర్భాలు రాలేదు. అక్కడ రియాజ్ కానీ లేదంటే అరుణ టీవీ డిబేట్లలో జనసేన వాయిస్ వినిపించే నాయకురాలు కానీ ప్రజా పునాది ఉన్నటువంటి వాళ్ళు కాదు. దాంతో వారితో పెద్దగా సమస్య లేని తెలుగుదేశం వారిని కలుపుకుని పోయే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు బాలినేని రూపంలో అనుభవంతో పాటుగా ఒంగోలు రాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్థత ఉన్న నాయకుడు జనసేనలో చేరడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం రుచించట్లేదు. ఇదే ఒంగోలు రాజకీయాలను ఇప్పుడు వేడెక్కిస్తుంది, ఎక్కడికి దారి తీస్తుందో అన్న చర్చ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది మొత్తంగా ఈ పరిణామాలు జనసేన, తెలుగుదేశం మధ్య ఉన్న సఖ్యతకు ఏమైనా చేటు తెస్తాయా అన్న అభిప్రాయాన్ని కూడా కలిగిస్తుంది. ఏమైనా దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కమ్మ రెడ్డి ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధాల మీద ఏ స్థాయిలో ప్రభావితం చూపుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.